హాయ్ అండి, వెల్కమ్ టు యూనిక్ తెలుగు ట్రేడర్ గైస్. హీరో జీరో మీద అందరికీ చాలా డౌట్స్ ఉన్నాయండి, చాలామంది మెసేజ్ చేస్తున్నారు. సో దానికోసం, దాని క్లారిటీ కోసం ఇవ్వడానికి వచ్చానండి. సో ఆ క్లారిటీ కోసం ఇవ్వడానికి వచ్చానండి, వేరేది ఏమి లేదండి. ఇక్కడ ఇప్పుడు ఇవి మీకు ఒకటి బ్యాక్ టెస్ట్ చేస్తున్నానండి, ఈ స్ట్రాటజీ. ఆ స్ట్రాటజీ కూడా తొందరలో అప్లోడ్ చేస్తాను. సో కంప్లీట్గా ఇన్ఫర్మేషన్తో అప్లోడ్ చేయాలనేది నా మెయిన్ మోటో అండి. చూడండి, మీకు హీరో జీరో మీద చాలా డౌట్స్ ఉన్నాయి. ఏం డౌట్స్ ఉన్నాయంటే, ఎంట్రీ అనేది క్లారిటీ ఉంది చాలామందికి, కానీ ఒకసారి ఈ వీడియోలు చూడండి. ఒక క్యాండిల్ ఇట్లా ఉందనుకోండి, ఈ క్యాండిల్ టైం ఫ్రేమ్ మనకి 14:05 టైం అవ్వాలండి. అర్థమవుతుందా? మనకి 14:05 క్యాండిల్ అయి ఉండాలి. ఒక్క నిమిషం, ఇక్కడ పెన్ తీసుకుంటాను. ఇది మనకి 14:05 క్యాండిల్ అయి ఉండాలి, అంటే నథింగ్ బట్ క్లోజ్ అయి ఉండాలండి. క్లోజ్ అవ్వాలి, 14:05 క్యాండిల్ క్లోజ్ అవ్వాలి అంటే 2:05 యొక్క క్యాండిల్ క్లోజ్ అవ్వాలి. క్లోజ్ అయిన తర్వాత ఇక్కడ హై ఉంది కదండి, ఈ హైకి ఒక 20 పాయింట్స్ కలుపుకొని పైన యాడ్ చేయండి. తర్వాత లోకి, ఇక్కడ కింద లో ఉంది కదండి, ఈ లోకి ఒక 20 పాయింట్స్ తీసేసి, అంటే కిందికి రావాలి కాబట్టి ఇక్కడ మార్క్ చేయండి. మార్క్ అంటే ఇది క్యాండిల్ క్లోజ్ అయ్యే టైంకి మీరు రెడీగా ఉండాలి మార్క్ చేసుకొని. అప్పుడు మీరు పైకి బ్రేక్అవుట్ అయిందనుకోండి, చెప్తున్నా ఒక్క నిమిషం. ఇట్లా పైన కింద మార్క్ చేసుకుంటారు కదా, బ్రేక్ ఎటువైపు వస్తే అటువైపు ఆడ మార్కెట్ ఆర్డర్కి తీసుకోవాలి ఎంట్రీ. అర్థమవుతుందండి? మార్కెట్ ఆర్డర్కి ఇక్కడ ఎటు, ఇప్పుడు కిందికి బ్రేక్ అయిందనుకోండి, మీరు ఆప్షన్ బయర్ కాబట్టి పీని బై చేయాలి, పీని బై చేయాలి. పైకి, పైకి బ్రేక్ అయిందనుకోండి సీని బై చేయాలి. అర్థమవుతుందండి? కిందికి బ్రేక్ అయితే పీని బై చేయండి, పైకి బ్రేక్ అయితే సీని బై చేయండి. సో ఎటువైపు బ్రేక్ అయితే అటువైపు స్ట్రైక్ సెలెక్షన్ చేసుకొని బై చేయండి, సెల్లర్స్ అయితే ఆపోజిట్. తర్వాత సార్, స్ట్రైక్ సెలెక్షన్ ఎలా సార్, స్ట్రైక్ సెలెక్షన్ ఎలా సార్ అంటున్నారు చాలామంది. సో వాళ్ళకు కూడా క్లారిటీ ఇస్తారండి, స్ట్రైక్ సెలెక్షన్ ఎలాగనేది. ఇప్పుడు ఇది హీరో జీరో అని క్లియర్గా మన టైటిల్లోనే ఉందండి, మన టైటిల్ ఏముంది, హీరో జీరో అని క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంది. సో మీరు ఈ బ్రేక్ అయ్యే టయానికి, అంటే మీరు మార్కెట్లో 2:05 క్యాండిల్ టయానికి ఒకసారి మీరు ఆప్షన్ చేయిన్ రీఫ్రెష్ చేస్తే అక్కడ మీకు 20 రూపీస్ ప్రీమియంది, అంటే 20 రూపీస్ అంటే 20నే ఉండాల్సిన పని లేదు, 80 రూపీస్ ఉన్నా పర్వాలేదు, అలా అని చెప్పి ఒక 22 రూపీస్ ఉన్నా పర్వాలేదు, పైకి 2 రూపీస్ కిందికి 2 రూపీస్ ఎలా ఉన్నా పర్వాలేదు, ఈ ఏరియాలో ఉన్న స్ట్రైక్ని మీరు తీసుకోవాలి. అంటే మీకు ఈ 20 రూపీస్ లేదా 22 రూపీస్ కంప్లీట్ రిస్క్ అండి అది. ఇంకా 22 రూపాయలు నీది కాదు అనుకోవాలి, 22 రూపాయలు నీది కాదు అనుకోవాలి. ఎందుకంటే హీరో లేదా జీరో ఇక్కడ రెండే అండి మనకు ఉన్నాయి దారులు. అర్థమైందండి? హీరో లేదా జీరో రెండే దారులు ఉన్నాయి. హీరో జీరోలో ఇప్పుడు క్లియర్గా మనకి ఇన్ఫర్మేషన్ ఉందండి. ఏమి ఇన్ఫర్మేషన్ ఉంది? అయితే జీరో అవ్వాలి, లేకపోతే హీరో అవ్వాలి, రెండే కదండి ఇప్పుడు దారులు. హీరో లేదా జీరో అవ్వాలని ఫిక్స్ అయిన తర్వాత ఇప్పుడు మీరు ఒకటి సిక్ ఆన్ అయ్యండి. అది ఫిక్స్ అయిన తర్వాత మీకు తెలియాలి టార్గెట్ ఏంది. జీరో అయితే తెలిసింది కదా, ఇది 22 జీరో అయితే అయ్యే ఛాన్స్ ఉంది, ఒకవేళ అయితే జీరో అయిపోతుంది. మళ్ళీ టార్గెట్ ఏంటి? టార్గెట్ ఏం లేదండి, మినిమం 100 పాయింట్స్ పెట్టుకోవాలి, మినిమం 100 రూపీస్ పెట్టుకోవాలి టార్గెట్. అంటే 20 రూపీస్ ప్రీమియం కొన్న వాళ్ళు 100 రూపీస్కి అమ్మడానికి ట్రై చేయాలి, అంటే 1:5 రావాలి. అంటే ఈ 20 రూపీస్ రిస్కే కాదా, ఇంకా మీరు తీసుకుంటున్న 20 రూపీస్ రిస్కే, కంప్లీట్ రిస్క్. సో దానికోసం మీరు ఏం చేయాలంటే ఇంకా అట్లీస్ట్ 100 రూపీస్ తీసుకోవాలి. నీకు ఎప్పుడన్నా ఒకసారి రెండు సార్లు ఎస్ఎల్ హిట్ అయినా బాధ లేదు, వాళ్ళని మీరు 10 ట్రేలు చేస్తే 10 ట్రేల్లో ఒక 6 ట్రేలు ఎస్ఎల్ హిట్ అయినా 4 ట్రేలు టార్గెట్ ఇస్తారు, యువర్ ఇన్ ప్రాఫిటే కానీ లాసెస్ ఉండవు. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో రిస్క్ రివార్డ్ మ్యాచ్ చేసుకోవాలి. అంటే మనకి 6 ట్రేల్లో స్టాప్లెస్ ఎందుకు హిట్ అవుతాయంటే హిట్ కావు. అర్థమైందా? మనం ఎప్పుడైనా కానీ కీడించి మేలించాలి. ఎక్కువ శాతం నష్టానికి లెక్కేసుకొని తక్కువ శాతం లాభాన్ని లెక్కేస్తే మన లాభాలు ఉండాలి, అలానే మనం క్లారిటీ తెచ్చుకోవాలి. అర్థమవుతుందండి? చూడండి, క్లియర్గా చూడండి. అంటే 2:05 క్యాండిల్ క్లోజ్ అవ్వాలి, ఫస్ట్ క్లోజ్ అవ్వాలి. ఆ క్యాండిల్ ఒక హైకి మార్క్ చేసుకొని లోకి మార్క్ చేసుకొని 20 పాయింట్స్ అటు ఇటు. తర్వాత అదే సమయానికి అంటే 2:05కి ఆప్షన్ చేయిన్ రీఫ్రెష్ చేస్తే మీకు మంచి స్ట్రైక్ సెలెక్షన్స్ అక్కడ, ఏది 20 రూపీస్ ప్రీమియం ఉంటుందో లేదా 22 అయినా పర్లేదు, 18 రూపీస్ అయినా పర్వాలేదు, ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకోవాలి. అది తీసుకొని అది కూడా ఇక్కడ ఆపర్చునిటీ కిందికి బ్రేక్ అయితే పీ యొక్క ప్రీమియమ్స్ 20 రూపీస్ చూసుకోవాలి, పైకి బ్రేక్ అయితే సి తీసుకోవాలి. ఈ రెండిట్లో తీసుకొని అప్పుడు మార్కెట్ ఆర్డర్ బై చేసేసుకోండి, మహాయితో 1 రూపాయి అటు ఇటు పడుతుంది.
తీసేసుకొని ఇంకా గో మీరు హ్యాపీగా జీరో అయిపోయే వరకు వెయిట్ చేయొచ్చు లేదా టార్గెట్ వచ్చే వరకు వెయిట్ చేయొచ్చు. స్టిక్ ఆన్ రూల్స్ ఇమ్మీడియట్గా మీకు నిన్న రిజల్ట్ వచ్చాయి కదండి, నిన్న ఇమ్మీడియట్గా రిజల్ట్ ఎంత ఎంత బ్రహ్మాండంగా వచ్చిందండి ఇక్కడ చూడండి. నిన్న నేను మార్నింగ్ రాత్రంతా నేను నిద్ర లేకోకుండా మీకోసం చూపించాను ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇక్కడ చూడండి క్లియర్గా. ఇక ఇది ఏంది 14:05 క్యాండిల్, ఇది 10 మినిట్స్ టైం ఫ్రేమ్ చూడండి. ఇక్కడ మీరు ఇక్కడ అన్ని గమనించాలి, ఇది 10 మినిట్స్ టైం ఫ్రేమ్ ఇక్కడ చూడండి, ఇది 10 మినిట్స్ టైం ఫ్రేమ్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఇది 14:05 దీనికి ఒక 20 పాయింట్స్ మ్యాగ్నెట్ తీసేస్తున్నా. ఇక్కడ ఒక 20 పాయింట్స్ కిందికి, ఒక 20 పాయింట్స్ పైకి. ఇమ్మీడియట్గా ఇది క్లోజ్ అయ్యేటానికంటే 5 సెకండ్స్ ముందరే మీరు మార్క్ చేసుకోవచ్చు, ఎందుకంటే క్లోజింగ్ టైంలో మీరు ముందుగానే మార్క్ చేసుకుంటే ఇక్కడ ఓపెన్ అయింది తర్వాత ఇది బ్రేక్ అవుతుంది. అంటే అప్పటికి మీరు సిఈ లేదా పిఈ స్ట్రైకులు రెండు రెడీ పెట్టుకోవాలి. ఈ ప్రైస్ అప్పుడు ఉన్న ప్రైజులు రెడీ పెట్టుకోవాలి మీ వాచ్ లిస్ట్లో. అప్పుడు మీకు అర్థమైపోతుంది ఇది కిందికి బ్రేక్ అవుతుంది అంటే డైరెక్ట్ పిఈన్ బై చేయండి, పైకి బ్రేక్అవుట్ అవుతుంది అంటే సిఈన్ బై చేయండి. 20 రూపీస్ ఉంది. నీకు నిన్న ఎంత వచ్చిందండి ఈజీగా చూడండి, ఇక్కడ చూడండి ఎంత అక్యురేట్గా వచ్చింది. నిన్న తీసుకోగానే 260 పాయింట్స్ 260 పాయింట్స్ అంటే తక్కువలో తక్కువ వేసుకున్నా మీకు ప్రీమియం 20 రూపీస్ ప్రీమియం దగ్గర దగ్గర 180, 190 లేదా 200 వరకు వెళ్తుంది. ఇంకా కొద్ది మంచిది లేదు సార్, మేము ఆ 20 రూపీస్ కూడా రిస్క్ చేయలేము అనుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే దయచేసి నెక్స్ట్ వీక్ తీసుకొని నెక్స్ట్ వీక్ దీని కింద ఎంట్రీ తీసుకోవాలి, దీనిపైన స్టాప్ లాస్ పెట్టుకోవాలి. పెట్టుకుంటే అప్పుడు ఇది కొద్దిగా టైం స్పెండ్ చేసినా నీది స్ట్రైక్ తగ్గదు, నీ స్ట్రైక్ ప్రైస్ తగ్గదు, ఆడాడ తగ్గి మళ్ళీ పడినా కానీ నీ స్ట్రైక్ మంచి ప్రాఫిట్ ఉంటుంది. అదే క్యాండిల్ హైలో మార్క్ చేసుకొని స్టాప్ లాస్ టార్గెట్ అదే పెట్టుకోవాలి. మీకు మినిమం అండి ఈ జర్నీలో మీరు ఎంతైనా బుక్ చేసుకోవచ్చు, మీ ఫోన్ బట్టి ఉంటుంది. అట్లీస్ట్ ఒక 100 రూపీస్ బుక్ చేసుకోవాలి నేను అంటున్నాను. లేదు మేము బుక్ చేసుకోగలుగుతాం ముందే అంటే ఇంకా అది మనం ఏం చేయలేమండి, బుక్ చేసుకోవచ్చు ముందుగానే, అదేం ప్రాబ్లం లేదు. అర్థమవుతుందండి క్లియర్గా. హీరో జీరోలో స్ట్రైక్ సెలెక్షన్ అంటే సపరేట్ గేమ్ ఉండదండి, చాలామంది అడుగుతున్నారు. తర్వాత మీకు ఒక మంచి అవకాశం నేను కల్పిస్తున్నానండి. ఇప్పుడు చూడండి సేమ్ సార్ అందరూ అడుగుతున్నారు, సార్ ఇది గురువారం రోజైనా మిగతా రోజుల్లో పనిచేయదా అంటే మిగతా రోజుల్లో మీరు అప్లై చేయొద్దండి, మిగతా రోజుల్లో కూడా మాకు ఇలాంటి ప్యాటర్న్ కావాలి బ్యాంక్ నిఫ్టీలో. సేమ్ ఒక క్యాండిల్ని బేస్ చేసుకొని మనము ట్రేడ్ తీసుకుంటే అట్లీస్ట్ మంత్లీలో ఒక మన పోర్ట్ఫోలియో గ్రీన్ ఉంటుందా, అంటే అలాంటి ప్యాటర్న్ మాకు కావాలి సార్ ఇవ్వగలగరా అని అడిగి మీరు ఎవరైనా సజెస్ట్ చేసుకొని ప్లాన్ చేసుకొని అట్లీస్ట్ కామెంట్ బాక్స్లో ఒక 1000 వస్తే అండి, 1000 కామెంట్ బాక్స్లో ఇప్పుడు 1000 కామెంట్స్ పడితే కంపల్సరీ ప్రతిరోజుకి ఒక క్యాండిల్ ఉంటుందండి మ్యాజిక్ క్యాండిల్. నా దగ్గర ఆ క్యాండిల్స్ అన్ని ఇన్ఫర్మేషన్ ఉన్నాయండి. ఆ క్యాండిల్ని మీకు ప్రతిరోజు ఇంకా మీరు ఇండికేటర్లు అవసరం లేదు, ఏం అవసరం లేదు, వెయిట్ ఫర్ ద క్యాండిల్. ఆ క్యాండిల్ ఎంట్రీ ఆ క్యాండిల్ రాగానే మీరు రెడీగా ఉండాలి, ఎంట్రీ తీసుకోవాలి. అక్కడ చిన్న రిస్క్ ఉంటుంది, ఇక్కడ హీరో జీరోలో కాబట్టి కంప్లీట్ జీరో లేదా హీరో ఉంది, మిగతా ట్రేడ్స్లో అంత రిస్క్ ఉండదండి, రిస్క్ రివార్డ్ మ్యాచ్ అవుతుంది దాంట్లో. మీకు నాకు 1000 బాక్స్లో 1000 కామెంట్స్ రావాలి, లైక్స్ బద్దలు కొట్టాలి, నేను అడుగుతుంది కేవలం అదే. కాబట్టి నేను ఇది కూడా ఎందుకు అడుగుతున్నా అంటే ఇది నా కష్టార్జితానికి చెప్తున్నానండి, నేను మీకు ఫ్రీగా ఫీజు అడగట్లే ఫీజులు అవి పే అడగట్లేదు కాబట్టి నా కష్టార్జితానికి మీరు ఇచ్చే వాల్యూ అంతే అది. ఒక కామెంటు ఒక లైకులు ఇవన్నీ నా కష్టార్జితానికి మీరు ఇచ్చే వాల్యూ అంతే. ఇలాంటి ప్యాటర్న్స్ మీకు డైలీ ఒక క్యాండిల్స్ ఉంటాయండి, ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క క్యాండిల్ ఉంటుంది మ్యాజిక్, అది టైం ఫ్రేమ్ డిఫరెంట్ ఉంటుంది. అది ఒకవేళ ఇప్పుడు నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చానని చెప్పి మీరు రాత్రిపోయి కష్టమన్నా చాలా టైం వేస్ట్ అవుతుంది, ఎందుకంటే ఒక్కొక్క క్యాండిల్ని మీరు చదువుకుంటూ గుర్తుపెట్టుకుని క్యాండిల్ చదివేయడం ఒక అయితే టైం ఫ్రేమ్లో కూడా చెక్ చేసుకోవాలి. నేను ఇప్పుడు దీన్ని 10 మినిట్సే పెట్టమన్నా వేరే టైం ఫ్రేమ్ పెట్టమని లేదు, సో అలా కూడా ఉంటుంది. అర్థమవుతుందా, టైం ఫ్రేమ్ కూడా మనకు కంపల్సరీ ఉండాలి, కంపల్సరీ ఉండాలి. సో మీకు వీక్లీలో 5 డేస్ ఉంటే 5 డేస్లో 3 డేస్ ఎక్స్పైరీ ఉంటుంది, 3 డేస్ ఎక్స్పైరీ ఒకరోజు ఎక్స్పైరీ మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేసినాను, ఆ రిమైనింగ్ 2 డేస్ ఎక్స్పైరీ కూడా ఇస్తున్నాను తొందరలో, అది కూడా మీ కామెంట్ లైక్లను బట్టి. తర్వాత ఇంకా 2 డేస్ ఉంటుందండి, ఇంకా 2 డేస్ 3 డేస్ ఎక్స్పైరీకే ఇచ్చేస్తా మంచి మంచి ప్యాటర్ను, ఇంకా 2 డేస్ ఉంటుంది కదా, ఆ 2 డేస్లో నీకు అల్టిమేట్గా ఒక క్యాండిల్ అంటే ఒకరోజుకి ఒకటే ఎంట్రీ మిమ్మల్ని హీరో జీరో చేసేస్తుంది. అంటే ఎండ్ ఆఫ్ ది మంత్ మీరు అట్లీస్ట్ 1 లక్ష రూపాయల వరకు సంపాదించుకోవచ్చు ఈజీగా, ఏం నాలెడ్జ్ లేకపోయినా. అర్థమవుతుందా, నేను ఓపెన్గా చెప్తున్నానండి, ఇది రిస్క్ కంప్లీట్గా మీ చేతిలోనే ఉంటుంది. నేను సెబి రిజిస్టర్ కాదు, ఐఎమ్ నాట్ ఏ సెబి రిజిస్టర్ అడ్వైజర్, అది గుర్తుపెట్టుకోవాలి. చాలామంది చాలా విధాలుగా కామెంట్స్ పెడుతున్నారండి, ఫ్రీగా చెప్తున్నాను కదా అని చెప్పి వాల్యూ లేకుండా ఉన్నారు. సో దయచేసి నేను నష్టపోయిన వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ముందుకు వచ్చినాను కాబట్టి నేను వాళ్ళని ఆలో ఉద్దేశించి ఇంకా ముందుకు వెళ్తున్నాను. ఇంకా నన్ను ఎక్కువ విసిగిస్తే అన్నీ బంద్ చేసేస్తానండి, అన్నీ బంద్ చేసి నా లైఫ్ హ్యాపీగా నేను చూసుకుంటా, నాకు మీతో పని లేదు. విసిగించుకోకుండా హ్యాపీగా అందరూ
సంపాదించుకోవడానికి హెల్ప్ ప్లాన్ చేసుకోండి. ఇది ఒక మంచి ప్లాట్ఫామ్గా యూస్ చేసుకోండి. ఇది ఒక గ్యాంబ్లింగ్ అని మైండ్లో తీసేసుకోండి. సో ఫస్ట్ నేను మీకు ముందు నుంచే చెప్తున్నా, లెర్న్ లెర్న్ LEERN లెర్న్లో ఎల్ తీసేస్తే ఎర్నింగ్ స్టార్ట్ అవుతుందండి, గుర్తుపెట్టుకోండి. ఈ లెర్నింగ్లో ఎల్ తీసేసినప్పుడే మీకు ఎర్నింగ్ స్టార్ట్ అవుతుంది. అది గుర్తుపెట్టుకొని అది ఎప్పుడు తీసేయాలంటే మీరు లెర్నింగ్ నేర్చుకున్న తర్వాతే తీసేయాలి. అది నేర్చుకోవాలంటే నాలాంటి వాళ్ళు ముందుకు వచ్చినప్పుడు మీరు ఎంకరేజ్ చేయాలి. లేదా మీరు మా ఓన్గా మేము చేసుకునే కెపాసిటీ ఉందంటే హ్యాపీగా అండి, మీకు కెపాసిటీ ఉంది మేము నేర్చుకుంటామంటే నాలాంటి వాళ్ళతో మీకు పని లేదు కాబట్టి హ్యాపీగా నేను అలా కూడా ఎంకరేజ్ చేస్తానండి. నో ప్రాబ్లం, అర్థమవుతుందండి. డైలీ ఒక క్యాండిల్, మ్యాజిక్ క్యాండిల్ ఉంటుంది. అలాంటి మ్యాజిక్ క్యాండిల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే నాకు 1000 కామెంట్స్ కామెంట్స్ రావాలి ఒకటే బాక్స్లో. ఎస్ ఆర్ నో అని పెట్టినా కానీ హ్యాపీ నేనండి. అట్లీస్ట్ మీరు ఒక 2 సెకండ్స్ కూడా నాకు టైం స్పెండ్ చేయకపోతే నేను ఇంత కంటెంట్ను నేను డబ్బులు కూడా తీసుకోకుండా ఫ్రీగా ప్రొవైడ్ చేయడానికి ఇంత కష్టపడాల్సిన అవసరం నాకు అసలు లేదు. మీ దగ్గర నుంచి రెస్పాన్స్ లేనప్పుడు నాకు అవసరం లేదు. అర్థమవుతుందా అండి? గుర్తుపెట్టుకోండి, అర్థమవుతుందని నేను అనుకుంటున్నా. తర్వాత హ్యాపీగా ఇంకా ఇది జీరో హీరో కాల్ కన్ఫర్మేషన్ క్లియర్గా ఇచ్చాను. తర్వాత అలాంటి క్యాండిల్స్ కోసం మీరు ఇంకా ప్రయత్నించాలనుకుంటే మీరు మీ ఎఫర్ట్ మీరు పెట్టండి, నా ఎఫర్ట్ నేను పెడతాను. థ్యాంక్ యూ అండి. మీకు చాలామందికి ఇది గ్రూప్స్లో ఎలా జాయిన్ అవ్వాలి అదంతా కన్ఫ్యూజన్ ఉందండి. టెలిగ్రామ్లో మెయిన్ గ్రూప్ ఒకటే ఉంటుందండి, దాంట్లో జాయిన్ ఉండండి. దాంట్లో నేను ఏమైనా అప్డేట్ ఇస్తాను. కాకపోతే డీమ్యాట్ వాళ్ళు సపోర్ట్ చేసే వాళ్ళు వస్తున్నారు కానీ దాంట్లో ఊరినే జాయిన్ అవుతున్నారండి. ఊరినే జాయిన్ అవ్వడం వల్ల మీ టైం వేస్ట్, మీ టైం వేస్ట్ చేసుకోవడం నాకు నచ్చదు. మీరు ఏదైనా ఎంకరేజ్ చేయాలనుకున్న వాళ్ళే రండి. కొంతమంది టైం అంటే ఊరినే వచ్చి జాయిన్ అయి ఉంటున్నారు, అంటే వాళ్ళు గ్రూపుల్లో ఎక్కువ గ్రూపుల్లో ఉండడము మీకు మీ మొబైల్కి వేస్ట్ ఆఫ్ స్టోరేజ్ అండి. అది ఉండడం మీ నేనంతా మీకోసమే చెప్తున్నాండి, నా కోసం ఏం లేదు. దాంట్లో నేను యూస్ చేసుకోవచ్చు కావాలంటే, కేవలం నేను అదే ఆ ఉద్దేశంతో చెప్తున్నాండి. థ్యాంక్ యూ సో మచ్. నేను మీకు ఇంకా మంచి మంచి కంటెంట్ ఇవ్వాలంటే కేవలం మీ నుంచి నాకు కావాల్సిన సపోర్ట్. మంచి సార్ హౌ ఆర్ యూ అంటే ఐ ఆమ్ ఇన్ గ్రీన్ అని ఎప్పుడైతే మీరు చెప్తారో అప్పటి వరకు నేను కంటెంట్ వదులుతూనే ఉంటానండి, మీరు నేర్చుకుంటూనే ఉండండి. ఐ ఆమ్ ఇన్ గ్రీన్ అన్నప్పుడు ఆపేసి ఎర్నింగ్ అక్కడి నుంచి గ్రీన్లో వెళ్ళిపోండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ.